అంటే మాత్రం కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. కానీ ఇప్పుడు రాబోతున్న స్క్రిప్ట్ లో మాత్రం కళ్ళు కళ్ళు మైనస్ వాళ్ళు వీళ్ళు ప్లస్. ఈ తికమక మకతిక ఏమిటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ స్టీ. కాఫీ తెమ్మన్నారు, ఇదిగో తీసుకోండి. ఇక్కడ నుంచి కాఫీ కోసం ఎదురు చూస్తున్నా. నేను తెచ్చాను కదా, తీసుకోండి. ఎక్కడే ఎక్కడ, అసలు మీరెక్కడ ఉన్నారు? ఇక్కడే. ఏం చేస్తున్నారండి? పేపర్ చదువుతున్నా. సాయంత్రం ఆరైతే రేచి ఒకటి కళ్ళు కనిపించు, పేపర్ చదువుతున్నాను. బడాయి ఒకటి ఇదుటి వారికి పక్కింటి వాళ్ళకి మనకి రేచి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు ఆ విషయం? ఇప్పుడు ఎందుకు అంటారేమిటి? ఈ టైంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు కదా, వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడానికే ఇదంతా. ఇదిగో కాఫీ తాగండి. వెరీ గుడ్. ఈ వయసులో ఫ్లోర్ మూమెంట్ అవసరమారా? యదవా, ఎవరైనా తండ్రులు ఆస్తుల కింద బిల్డింగ్లు లేకపోతే డబ్బులు ఇస్తారు. యదవా రేచేకట్ ఇచ్చి చచ్చావు. ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఆరు తర్వాత ఇట్టావు. బావగారు నమస్కారం. బావగారు కట్టారండి మీరు ఐదంతస్తుల బిల్డింగ్? బావగారు ఐదంతస్తుల? మూడంతస్తులే కదండి. అది అడిగాడు ఎన్నంతస్తులని. బావగారు బావగారు అదిరిపోయింది. బావగారు నా షర్ట్ అండి. అంటాడేంది నేను లాల్చి వేసుకుంటే చిలిపోయి. నాన్న ఎక్కడా? మామయ్య గారు. పల్లెడు గారు చెప్పండి. ఏ లేదు, త్వరగా మిగతా కార్యక్రమాలు మొదలు పెడితే మంచిది. ఏమే వస్తున్నానండి. పెళ్లి వాళ్ళు వచ్చేసారు, అవన్నీ తీసుకురావే. బాబు అల్లుడు కాఫీ తీసుకున్నా ఆయన. ఆ సాంప్రదాయం ప్రకారం కింద నెడితేనే తాగుతాం. అల్లుడు గారికి పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం. అల్లుడు బాబు ఇదిగోండి, తాగండి తాగండి, కాఫీ తాగండి బాబు. కాఫీలో వచ్చింది అల్లుడు గారు, తీసుకోండి. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. మావి గారు ఎక్కడ బాత్రూము? నీకు ఎడం పక్కనే ఉంది అల్లుడు గారు. ఏ లేదు, ఒక్క నిమిషం జాగ్రత్తగా వెళ్ళి వచ్చే. నాన్న అయ్యిందా? అయిపోయింది రా, వస్తున్నా. అరే కొడుకా నువ్వు చాలా అదృష్టవంతుడు రా. ఏ మీ మామగారు బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టించారా? బాత్రూమ్ లో ఏసీయా? బాత్రూమ్ లో ఏసీ పెట్టిలేదు అల్లుడు గారు నేను. అవునా, మా నాన్న దుబాయ్ లో వేడి తట్టుకొని వచ్చాడు కదా, ఇండియాలో చల్లగాలి చల్లగాలి తగలగాని అలా ఫీల్ అవుతాడు. ఎక్కడ పోసానంట? అవసరమా? మావి గారు చేయకుంటే అమ్మాయిని పిలిపించండి. పిలిపిస్తాను. అమ్మా జానకి. ఎక్కడికి వెళ్ళావమ్మా? కింద కరివేపాకు ఇవ్వడానికి వెళ్ళాను నాన్న. కిందకి వెళ్ళిందంట అల్లుడు గారు. వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాబు వచ్చేస్తుంది.
అమ్మాయితో పాట పాడిచరా పాట మా అమ్మాయి గాత్రం అద్భుతమయ్యా ఏదో పాట పాడించండి అమ్మా జానకి నీ మధురమైన గాత్రంతో ఆ పాట పాడమ్మా నీ కళ్ళలో స్నేహమో కౌగిళ్ళలో కాలమో పాడే రాగమౌనో చక్కటి పాట అల్లుడు గారు నచ్చిందా అల్లుడు గారు రైల్వే స్టేషన్ లో అడుకుతున్నట్టుంది అమ్మాయి అయితే నిజంగా మహేష్ బాబు కలరు ఏ అందం ఏ చందం థాంక్యూ థాంక్యూ రక్తం వచ్చేటట్టుంది ఏమన్నా మాట్లాడవే పంతులు గారిని పిలిపించి త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేయించండి ఏమండి పంతులు గారు వస్తున్నా 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 అమ్మ భూకంప భూకంప అసలే నాకు రే చీకటి వీళ్ళు ఇప్పుడే ముహూర్తం పెట్టారు ఈ పెళ్లి ఎలా చేయాలో ఏంటో రాజుగారు బాగున్నారా అంతా శ్యామవేనా దానికి అర్థంగా పీర్మందుకాయ పెట్టారు కార్యక్రమాన్ని మొదలు పెడదామా మా అల్లుడు గారిని చూసారుగా ఆ బాగున్నారు ఎందుకు బాగాలేదు పొట్టిగా నల్లగా ఏదో అట్లా ఉన్నారుగా అందరు కూర్చోండి అయ్యా పెళ్లి బిడ్డల మీద కూర్చోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూర్చోండి అయ్యా పెళ్లి కూతురు ఎక్కడ ఉంది పెళ్లి కూతురు ఎక్కడ ఉంది అంటే కూర్చున్నారు ఇద్దరు కూర్చున్నా అబ్బాయి నువ్వు జీలకర్ర వేసుకుని అమ్మాయి తల మీద పెట్టు అమ్మాయి ఇప్పుడు అబ్బాయి తల మీద పెట్టు అమ్మాయి జీలకర్ర వేలు పెట్టాం పెట్టారా ఆ తాళిబడి తీసుకొని రా చేత్తాను ఆ తాళిబడి తీసుకుని అమ్మాయి వెళ్ళగట్టు బాబు కుక్క 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 రాజుగారు మండపంలోకి కుక్క వచ్చిందండి దొరికింది 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 తీసుకున్నావా తాళిబడి తీసుకుని అమ్మాయి వెళ్ళ కట్టున ఆయన కడతాం కడతాం మంతలు చదవండి లేవండి తొందరగా ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి చిటికి నీళ్ళు పట్టుకొని ఏడు అడుగులు వేయండి మా మళ్ళీ ఎక్కడికి వెళ్ళావమ్మా పెళ్లి వాళ్ళని పిలవడానికి వెళ్ళాను డాడీ ఇప్పుడు వెళ్తే వెళ్ళా కానీ పెళ్లి అయితే కొత్తిమీర కట్టకి గోంగూర కట్టకి వెళ్ళకే సాయంత్రం ఆరు తర్వాత వెరీ ఇంపార్టెంట్ బాబు ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపించు పైన పైన చూపించగల చూపించవా నువ్వు కనిపిస్తుందా రోజా గారిని చూసినా నక్షత్రం చూసినా ఒకలాగా ఉంది మొన్నటిదాకా చందమామ సైజు లో ఉండేవారుగా ఈ మధ్యనే స్టార్ సైజు లో మారారు సరే నాని ఇప్పుడు పెద్దలకి ఆశీర్వాదం తీసుకో తీసుకున్నామండి రాజుగారు అయ్యా చెప్పండి పెళ్లి దివ్యంగా జరిగింది సంభావన ఇస్తామని చెప్పారు మంచిది సంభావన లేకుండా మా ఇంటికి వెళ్ళాను అనుకో మా ఆవిడ అంతే మామయ్య గారు అల్లుడు గారు సంభావన ఒకటే అనబడిన తర్వాత మనిషికి అనిపించలేదు ఏంటి అంటే ఆయనకి తొందరగా ఉండి వెళ్ళిపోయినట్లుండండి మామయ్య గారు చెప్పండి అల్లుడు గారు కార్యక్రమం మొదలు పెట్టేస్తే మేము స్టార్ట్ చేస్తాం మేము అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను అల్లుడు గారు ఈసారి మార్పిస్తానులే బావ గారు ఏమండి ఎక్కడ ఉన్నారండి సోవరం గదిలో ఏమండి నా జాతకం చూడొచ్చు నా జాతకం మీ జాతకం చెప్తానే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపే కాపురం చేస్తే నీకు 12 పిల్లలు పుడతారు అవునా థ్యాంక్ యూ అండి ఏదో ఎలా సచ్చిన వాసన అవుతుంది పూలు వెలిగించి పూలు పెట్టండి రే సుధాకర్ నేను ఏం చెప్తా కొట్టాలరా అగ్రత వెలిగించండి గుత్తి ఎక్కడుందో తెలియట్లేదు అట్లేదు కనిపించింది మీ సరసం పాడు గాని పూలు పెడుతున్నారంటే ఇప్పుడే నేను పూల్లో పెట్టానా అగరబత్తి ఎక్కడ పెట్టానంటే ఇంకేం పెడతాను సర్లేదా కూర్చో ఏమండి స్వీట్ పెట్టొచ్చుగా స్వీటా ఇదిగో పాలకోవా చూలు పెడుతున్నాను తీయకుంటది ఎంత బాగుందో అవునండి
నీకు బుద్ధి ఉందా కొంచెమేనా? సోపన రోజు నకలు పెట్టుకోకూడదని తెలీదా? గుచ్చుకుంటాయి తీసేయి. అరే సారీ అండి, ఇప్పుడే తీసేస్తాను, ఉండండి. తీసానుగా. తీసి జాగ్రత్తగా భద్రంగా పెట్టే. ఓకే, ఈ నెక్లెస్ కూడా తీయండి. ఇంకా పడుకుందా? పడుకుందాం అండి. నకలు జాగ్రత్తగా పెట్టావా? మీకు ఇచ్చానుగా. నేను అక్కడ ఇచ్చాను, నీకు ఇచ్చానుగా. ఏమండి, మీకు ఇచ్చాను నేను. నీకు ఇచ్చానే. ఏమండి, మీకు ఇచ్చానండి. అంటే ఇంట్లో దొంగలు పడ్డారు. అవును, దొంగ 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 దొంగ. ఎక్కడ బాబు దొంగ? ఆగండి బాబు, ముందు మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియాలి. ఇలా తెలీదు, ఇక్కడ ఉన్నాడు. నాన్న, ఇంట్లో దొంగలు పడి మొత్తం నగలని పట్టుకుపోయారా? అత్తయ్య గారు అవునా? ఏవో బాబు, నాకు కూడా కనిపించట్లేదు, నిజంగా పారిపోయాడు అంటావా? ఇదిగో మీ నగలన్నీ భద్రంగా పెట్టండి, మళ్ళీ అవి కూడా పోతే కష్టం. అవును బాబు, బాగా చెప్పా. తీయండి. అర్థం కావట్లేదు. ఈ రోజు రాత్రికి అందరం కలిసే పడుకుందాం. కలిసి అల్లారితే దొంగలు వచ్చారు అనుకోండి, చాలా ఇబ్బంది. నాన్నగా ఏంటి ఇలా అంటావు? రాత్రి ఏం జరగలేదు, అందరం కలిసే పడుకున్నాంగా. అందుకే ఏమి అరేంజ్ చేయరా అంటే సాయంత్రం ఆ తర్వాత అరేంజ్ చేసావా? ఎవడు? మామగారు నమస్కారం. అమ్మాయి ఏది, పెళ్లి కూతురు? ఏంటి బాబు పక్కనే పెట్టుకుని. ఏరా పిచ్చి పిచ్చి వేసాలి ఆస్తున్నావరా? విడిగుడ్లు ఎదవా? మాకేం చూపులేదు అనుకుంటున్నారా? రాత్రి మహేష్ బాబు లాంటి, తమన్నా లాంటి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇప్పుడు పని మనిషిని తీసుకొచ్చి పెళ్లి కూతురు అంటావా? పని మనిషి బంగారం బాబు. అది బంగారం ఏంట్రా? కాకి డ్రెస్ వేసినట్టుంది. నాన్న అలా చూస్తావేంటి? అడుగు. ఏరా మా నాన్న ఎంత హైట్ తక్కువ అయితే బుర్ర తక్కువ ఏదో అనుకుంటున్నారా? నాన్న గట్టిగా అడిగిన అన్న, నీకే ఇచ్చాను, మీ కొడుకు ఇచ్చాను బంగారం. ఎలా ఉంది స్కిట్? బాగుంది. ఫ్యామిలీ ఫ్యామిలీకి రే చికెట్ వస్తే దొంగ రాకపోతే సేఫ్, ఎందుకంటే ఎవరి సీక్రెట్ ఎవరికి తెలీదు. కానీ మధ్యలో దొంగ వచ్చి మొత్తం సిచ్యువేషన్ బాగా యూజ్ చేసుకున్నాడు. బాగా చేశారు, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ మనోడు చేసింది అది, బట్ అయినా కూడా మీది బాగుంది. బాగా నచ్చిందంటే కింద కరేపాకట్ మంచి ఫన్ బిట్స్ బానే పెళ్లి భాస్కర్. ఫైనల్ గా బాగుంది, నగల గురించి నువ్వు తీసావు.